అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు ఎస్ సార్ ఏ ఊరు సుబలయ్య సుబలయ్య అంటే ఇం పక్కన అంటే ఎర్రమండలం పక్కన పక్కన ఏం చేస్తుంటారు అన్న మీరు మేస్త్రి పని చేస్తాం మేస్త్రి పని అంటే రోజు కూలికి వెళ్లి మేస్త్రి అంటే చదువుకుంటూ తాపి పని చేస్తాం చదువుకుంటూ మేస్త్రి పని చేస్తాం చదువుకుంటే మేస్త్రి పని చేస్తున్నావా మరి ఏంటి చదువుకుంటే అంటే ఎంతవరకు చదువావను ఇంటర్ అవుతుంది ఇంటర్ అవుతుందా ఇంటర్ అవుతూ మేస్త్రి పని చేసుకుంటున్నావా వర్క్ నేర్చుకుంటున్నావా మరి ఎలా ఉంది ఇప్పుడు ఈ చదువు చదువుతుంటూ ఇలాగా మేస్త్రి పనికి వెళ్తుంటే మీకు ఎలాగా నీకు టైమింగ్ కుదురుతుందంట అవుతుందంటే 1-2 డేస్ వెళ్ళేసి 2 డేస్ చేసుకోవడం ఇంట్లో ప్రాబ్లం వల్ల ఇంట్లో అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల ఇలాగా మీరు ఇలాగా కష్టపడవలసి వస్తుంది డాడీ మమ్మీ అంటే ఏం చేయలేరు మనము పని చేసుకుంటున్నాం అంటే మమ్మీ డాడీ అసలు కష్టపడే అంత స్తోమత లేదు నాన్న కొద్దిగా బాగలేదు మనము కష్టపడుకుంటున్నాం దానివల్ల నీ జీవనోపాధితోనే ఎలాగోలాగ సాధించుకోవాలని మీ ఆలోచన నా ఆలోచన మరి చదువు విషయంలో ఇంటర్మీడియట్ చదివావు కదా ఇంతవరకు మరి కాలేజీకి వెళ్తున్నావు కదా కాలేజీలో ఏమైనా ఇది కాకుండా ఇంకేదైనా మంచి జాబ్ కోసం ఏమైనా ట్రై చేయడానికి ఏమైనా ఆలోచన ఉందా నీకు ఆలోచన ఉంది ఆర్మీ చేయాలని ఉంది ఆర్మీ చేయాలి కొద్ది కాల్ బాగలేదు వల్ల ఎవరికి కాల్ నాకే కాల్ ఏమైంది కాల్ ఎరిగిపోయింది ఎందువల్ల కొద్ది కాల్ ప్రాబ్లం జారిపోయి పడిపోయి జారిపోయి పడిపోయావా అది అంత హెవీగా ఉందంట హెవీగా ఉంది మరి ఎలా మీరు ఈ తాపి మేస్త్రి పని మీద నువ్వు ఆధారపడాలంటే మరి ఎలాగా తల్లి పిల్లల జీవన సరిపోదు కదా అలా చాలు మరి ఏం చేస్తాం మరి జగన్ అన్న మీకు ఏ విధంగా మరి సంక్షేమ పథకాలు పరపడం ఏ విధంగా సాయం చేయలేదు ఏం సాయం చేయలేదు ఎందుకు సాయం చేయలేదు మీరు ఎప్పుడైనా సచివాలయంలో కానీ వెళ్ళి అడగ తెలుసుకున్నారు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు ఎందుకు ఓట్లు అయినప్పుడు అయితే ఓట్లున్నప్పుడు వస్తారు లేదు లేదు ఈ రోజుకి ఒక కాలువ అనేది ఏది బాగాలేదు పేరుగా ఏదైనా ఓట్లు ఉన్నప్పుడు 100-200 ఇచ్చేస్తారు వెళ్ళిపోతారు అంటే అంటే ఓటుకి నీకు 500 తీసుకో 200 తీసుకో 300 తీసుకోనకే ముష్టి వేస్తున్నట్టు వేసి మీ పలకైపోతున్నారు కానీ ఎంతవరకు చేయలేదు జనసేన వస్తే మా అన్న వస్తే ఎలా ఉంటుందో మా జనసేన జనసేన అంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగా వస్తుంది బాగా వస్తుంది ఎలాగ మరి ఏ విధంగా యువతకి యూజ్ పడుతుంది అంటావు ఇప్పుడు ఏంటంటే అతను సొంత డబ్బులతో చాలా మందికి సేవ చేసి పెడుతున్నాడు అదే మనం ఓటేసి అతను గెలిపిస్తే ఎంత ఇదనేది తెలుస్తుంది కదా మరి ఇప్పుడు ఇంత ముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలోటి 15 సంవత్సరాలు లేలాడు ఒక 10 సంవత్సరాలు ఆయన పరిపాలన విధానం ఎలాగొందని అనుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈయన పరిపాలన ఎలాగొందని మీరు అనుకున్నారు ఇప్పుడు కొత్తగా మరి పవన్ కళ్యాణ్ వస్తే ఆ విధంగా యూజ్ఫుల్గా ఉంటుంది అంట మనకి ఉంటుందన్న ఎలా ఉంటుంది ఏంటి ఏంటి కొన్ని సందేశాల ప్రకారంగా మీరు చెప్పండి అన్నప్పుడు ఇప్పుడు ఆయన వస్తే మన ప్రజలు మామూలు పేదవాళ్ళకి వాళ్ళకి బాగా చూసుకుంటున్నాడు అనమాట ఇదే మామూలుగా చూసుకుంటున్నాడు అంత ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని అదే మామూలు రియల్గా అతను సీఎంలో దిగితే మన పేదవాళ్ళు అనేవాళ్ళు ఇంటింటికి వచ్చేవాళ్ళు వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ ఖర్చులు అన్నీ చూసుకునే పరిస్థితి అయితే ఉందన్న మరి ఇప్పుడు జగన్ అన్నలాగే సంక్షేమ పథకాలు ఇచ్చి రన్ చేస్తాడంటావా లేకపోతే ఇంకా ఇండస్ట్రియల్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ బాగా చేయాలనే ఆలోచన ఆకాంక్ష పవన్ కళ్యాణ్కి ఉంటుంది అంటావా ఉంటుందన్న